हाय फ्रेंड्स वेलकम टू ननी फार्म्स फ्रेंड्स एवरैते मन चैनल ने कोत्तगा चूस्तुन्नारो वारंदरू कूडा तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्नटुवंटि गंट संबल्नि कूडा एक्टिवेशन लो उंचुकोंडी फ्रेंड्स दयचेसि गमनिंचगलरु ई वीडियो एटुवंटि जोदालनु कानी कोडि पंदालनु प्रोत्साहिंचडानिकि कानी जंतु हिंसनु प्रोत्साहिंचडानिकि कानी चेयटं लेदु केवलं पुरातन शास्त्र संपदनु कापाडडानिकि कुक्कुट शास्त्रं योक्क प्रामुख्यत कुक्कुट शास्त्रं पट्ल अवगाहन कोसं मात्रमे ई वीडियो चेयटं जरुगुतुंदि फ्रेंड्स दयचेसी मन ओक वाट्सएप ग्रूप लिंक वीडियो डिस्क्रिप्शन इतना सो दयचेसी जॉइन अव्वाले एवरना सर जॉइन अवच्छ अलागे रीसेंट कोल रंगुलनु एला गुर्तिंचाली कुक्कुट शास्त्रं प्रकारं एला एंचुकोवाली अने वीडियो चेयटं जरिगिंदि दानि ओक लिंक नेनु वीडियो डिस्क्रिप्शन इव्वडं जरुगुतुंदि अलागे मन ओक रेंडो चानल ओक लिंक वीडियो डिस्क्रिप्शन इस्तानंडि सो दयचेसि इंट्रेस्ट उन्न वाळ्ळु मन ओक रेंडो चानल कूडा सब्सक्राइब चेसुकोनि फालो अवंडि थैंक यू फ्रेंड्स फ्रेंड्स इक ई रोजु मोदटि जाम चूसुकुन्नट्लयिते 6 गंटल नुंचि 8 गंटल 30 निमिषाल वरकु ई जाम अनेदि कोनसागुतू उंटुंदंडि ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుకులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలండి కోడి పింగళాలు అన్ని రంగుల మీద ముసుకులకి జోళ్ళకి ఒప్పుకోవచ్చండి ఈ జాములో అలాగే చూపులకు ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యమైన గెలిచే రంగులు శుద్ధ పింగళాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు సేతువాలు కాకి పోలాలు కోడి నల్ల కక్కెరలు అన్నమాట सो वीट की विजय अवकाश जामु शुद्ध पिंगलालू कोड़ी काकुलू नल्लबोट्ला सेतुवालू बूड़द मैलालू सेतुवालू काकी पोलालू कोड़ी नल्ला कक्केरलंडी सो वीट की जामु विजय अवकाश चला अधिकंगा उंटाई अलागे जामु ओडिपोयेटटुवंटि रंगुलु चूसुकुन्नट्लयिते शुद्ध नेमल्लु शुद्ध डागलु रसंगी डागलु एर्र नेमल्लु एर्र अब्रासुलु नल्लकट्टु अब्रासुलु కాకి నెమళ్ళు కాకి డాగలు అన్నమాట సో వీటికి ఓటమే అవకాశాలు ఉంటాయండి శుద్ధ నెమళ్ళు శుద్ధ డాగలు రసంగి డాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్ అబ్రాసులు కాకి నెమళ్ళు కాకి డాగలండి సో వీటికి ఓటమే అవకాశాలు అనేవి ఈ జామ మొత్తం కూడా ఉంటాయి అలాగే ఈ జామ మొత్తం కూడా కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి కోడి చూపు అనేది ఈ జామ మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది సో అన్ని రంగుల మీద కోడి చూపు అనేది చాలా బాగా పని చేస్తుందన్నమాట ఈ జామ మొత్తం కూడా రెండవ జామ్ చూసుకున్నట్లయితే 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు రెండో జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి డాగలు చింతపండు డాగలండి కాకి డాగలు చింతపండు డాగలు అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు ఈ రంగులను అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి పోలాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు నలకట్టు రసంగలు నల్ల కక్కెరలు పండు డేగలు డేగ పోలాలు లేదా ఎర్ర పోలాలు పచ్చ కాకులు అన్నమాట సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి శుద్ధ కాకులు కాకి పోలాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు నలకట్టు రసంగలు నల్ల కక్కెరలు పండు డేగలు డేగ పోలాలు బై ఎర్ర పోలాలు అన్నమాట అలాగే పచ్చకాకులండి సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జామ్లో అధికంగా ఉంటాయండి అలాగే ఇక ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు కోడి పింగళాలు నెమలి పింగళాలు నెమలి కక్కెరలు కోడి నెమలి కక్కెరలు అలాగే కోడి అబ్రాసులు శుద్ధ నెమళ్ళు తెల్ల నెమలి పరలాలు అన్నమాట సో వీటికి ఓటమే అవకాశాలు ఉంటాయండి చూసి జాగ్రత్తగా చూడండి కోడి నెమళ్ళు కోడి పింగళాలు నెమలి పింగళాలు నెమలి కక్కెరలు అలాగే కోడి నెమలి కక్కెరలు కోడి అబ్రాసులు శుద్ధ నెమళ్ళు తెల్ల నెమలి పరలాలు అన్నమాట సో వీటికి ఓటమే అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా కాకి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి కాకి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తుంటుంది సో కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళు అనేవి ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి సో రంగులను జాగ్రత్తగా గమనించి మీరైతే తప్పనిసరి చేసుకోండి అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళకి అన్ని రంగుల మీద గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలండి నెమలి కక్కెరలు అన్నమాట నెమలి పింగళాలు నెమలి కక్కెరలు
దాదాపుగా అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి రంగులన్నీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు లేదా ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్రాసులు, పసిమిగల సేతువాలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి. పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసిమిగల సేతువాలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ జామ్ మొత్తం కూడా ఈ జాములో ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి జామ్ మొత్తం కూడా. సో జాగ్రత్తగా గమనించండి. శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాము మొత్తం కూడా పింగళా చూపు అనేది అధికంగా నడుస్తూ ఉంటుంది. సో పింగళా చూపు ఉన్నటువంటి రంగులన్నిటికీ కూడా దాదాపుగా విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. సో రంగులను మీరైతే జాగ్రత్తగా గమనించండి. అలాగే విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల్ని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు తప్పిండి వేసుకున్నట్లయితే మీకు దాదాపుగా ఫలితం అనేది బాగా వస్తుంది. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి 1:30 నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళకి ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు అనేవి ఈ జామ్లో అధికంగా ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయన్నమాట ఈ జాములో. అలాగే ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి ఈ జాములో. శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తుందండి. సో డేగ చూపు అనేది దాదాపుగా నడుస్తుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. ఎక్కువగా డేగలు అనేవి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే 4:00 నుంచి 6:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి రంగులు, అలాగే అన్ని రంగుల మీద గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు అండి. కాకి నెమళ్ళని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు అన్నమాట ఇవి. అలాగే చూపులకు ఉపయోగపడేటటువంటి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైల అబ్రాసులు, కోడి అబ్రాసులు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తంలో. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, అలాగే నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైల అబ్రాసులు, కోడి అబ్రాసులు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి జాములో. అలాగే ఓటమి పాలయ్యేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసిమిగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి.
శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసిమగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే నెమలు చూపు అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. జామ్ మొత్తం కూడా దాదాపుగా నెమలి రంగులు ఎక్కువగా గెలవటానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉన్నాయండి.